అంటే ఇది ముందు అసలు ముందు రోజే అనుకున్నాను. యాక్చువల్గా ఇది మా దృష్టికి ఏంటంటే ముందు 1వ తారీఖు అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్కి రణంగా అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ కావాలి, వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కెయాటిక్ మీకు తెలుసు కదా, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తాను అందుకని లేదు. కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత 72 గంటల నుంచి వాళ్ళు నలిగిపోతారు అని చెప్పి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా నేను పర్యవేక్షిస్తున్నాను. సార్, 4 రోజులుగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి రాలేదు, ఎక్కడ వెళ్ళాడని చెప్పి విపక్షాలు ఆరోపణ చేస్తున్నారు, బాధితులను పట్టించుకోలేదని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఫిజికల్గా మీకు కనిపించడం పద్ధతి అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను బోట్ వేసుకుని రెస్క్యూ చేయడం కుదరదు కదా, మా బాధ్యతలు లేకుండా ఎందుకుంటాం, అది ఏంటంటే తిట్ట అనాలి కాబట్టి అంటమే తప్ప. ఎంటైర్ మీరు చూస్తే మా పిఆర్ మెషినరీ, మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తాం మా సైడ్ నుంచి. అది నేను అట్లా అనుకోవట్లేదు అండి. అంటే ఏమైపోతుంది ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు అనుకోండి, పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఏమన్నా పెంచడానికి దీనికి వెళ్ళాను నేను. వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్నాను, అది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదు అన్నది ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను ఆపిద్దాం, అంతమించి వేరే ఏం ఆపలేదు. థ్యాంక్ యూ. అంటే పంచాయతీరాజ్ కానీ రూరల్ వాటర్ సప్లై కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ కన్సిస్టెంట్గా పనిచేస్తున్నాయి ఇన్ ట్యాండమ్ విత్ రెస్క్యూ ఆపరేషన్స్. సో దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టారు. హైదరాబాద్ తరహాలో ఇక్కడ చెరువులు అవన్నీ కదా, వాటి విషయం ఏమైనా గవర్నమెంట్ దృష్టి పెట్టారు? ఇప్పుడు ఇది సక్సెసివ్గా ఇప్పుడు మనం అంటే దీంట్లో ఒక ఇది ప్రతి ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత, ప్రతి ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఇది. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ చెరువుల్లో కొంచెం నాలాల్లో కట్టేసినవి ఉంటాయి. అసలు ముందస్తుగా వ్యవస్థలు కనుక చాలా బలంగా పనిచేస్తుందంటే పర్మిషన్స్ లేకుండా ఎప్పటికప్పుడు అది ఒక విచిత్రమైన పరిస్థితుల్లో అందరం వదిలేస్తాం, నీళ్ళు రావట్లేదు అని ఎఫ్టీఎల్లో. ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా చూస్తున్నాం కదా, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న చోట్ల రావులని చెప్పి లాస్ట్ 20 ఇయర్స్లో రాలేదని చెప్పి ఇల్లు కట్టేశారు. ఎప్పుడో సరదాగా మనం అది ఎప్పుడు ఈ జలవనరుల శాఖ ఎప్పటికప్పుడు ఇది కట్టద్దు పర్మిషన్స్ ఇవ్వద్దు అని అంటుంది, మళ్ళీ కానీ దాన్ని స్థానిక మున్సిపాలిటీలు కావచ్చు కార్పొరేషన్స్ కావచ్చు ఇచ్చేసిన పరిస్థితులు మీరు హైదరాబాద్ చూస్తారు, మనకు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది సక్సెసివ్గా జరుగుతూ ఉండింది, దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలనేది ఇది ఒక సోషల్ ఇష్యూ కూడా అవుతుంది. సో దీన్ని ఎలా చేయాలి, ఎంత కొంత ఎడ్యుకేట్ చేసి కొంత అవగాహన తీసుకొచ్చి ఒక ప్రత్యామ్నాయం కల్పించి దీన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాలి భవిష్యత్తు. Thank you.